మిత్రులందరికీ డిఎంఆర్ స్టడీస్కు స్వాగతం. యథావిధిగా ఈరోజు కూడా ఒక కొత్త టాపిక్తో మీ ముందుకు వచ్చాము. ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ ఏమిటంటే రాష్ట్రపతి యొక్క అసాధారణ అధికారాలు. దాన్నే మరొక విధంగా ఏ విధంగా చెప్పొచ్చు అంటే అత్యవసర అధికారాల గురించి ఈరోజు మనం ప్రస్తావించుకుంటూ ఉన్నాం. భారత రాష్ట్రపతి అంటే తెలుసు కదా మీకు అందరికి కూడా. భారతదేశంలో అన్ని అధికారాలు ఎవరి పేరు మీద రాయబడి ఉంటాయంటే భారత రాష్ట్రపతి పేరు మీదనే రాయబడి ఉంటాయి. భారత రాష్ట్రపతిని మనం ఏమంటామంటే భారతదేశంలో ప్రథమ పౌరుడు అని చెప్పి ఎవరిని అంటూ ఉంటామంటే భారత రాష్ట్రపతినే అంటూ ఉంటాం. భారతదేశంలో భారత రాష్ట్రపతి మొట్టమొదటి రాష్ట్రపతి ఎవరంటే డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్. ప్రస్తుతం భారత రాష్ట్రపతి ఎవరంటే డాక్టర్ అంటే రామ్నాథ్ కోవింద్ అనే అతను ప్రస్తుతం భారతదేశానికి రాష్ట్రపతిగా వ్యవహరిస్తూ ఉన్నారు. రాష్ట్రపతికి రెండు అధికారాలు ఉంటాయి, సాధారణ అధికారాలు, అసాధారణ అధికారాలు ఉంటాయి. మనం ఈరోజు దేని గురించి ప్రస్తావించుకుంటున్నామంటే రాష్ట్రపతి యొక్క అసాధారణ అధికారాల గురించి ప్రస్తావించుకుంటూ ఉన్నాము. రాష్ట్రపతి కొన్ని అత్యవసర పరిస్థితుల్లో కొన్ని అసాధారణ అధికారాలు వినియోగిస్తూ ఉంటాడు. ఆ అసాధారణ అధికారాలు ఎన్ని రకాలంటే మొత్తం మూడు రకాలు వస్తాయి. మొట్టమొదటి ఏమిటంటే జాతీయ అత్యవసర పరిస్థితి అంటారు. రెండోది ఏమిటంటే రాజ్యాంగ అత్యవసర పరిస్థితి అంటాము. దానికి మరో పేరు ఏమిటంటే రాష్ట్రపతి పాలన అంటాము. మూడోది ఏమిటంటే ఆర్థిక అత్యవసర పరిస్థితి అంటాము. అంటే మొత్తానికి రాష్ట్రపతికి అసాధారణ అధికారాలు ఎన్ని రకాలంటే మూడు రకాలు. జాతీయ అత్యవసర పరిస్థితి, అలాగే రాష్ట్రపతి పాలన అంటే రాజ్యాంగ సంబంధమైన అత్యవసర పరిస్థితి, మూడోది ఆర్థిక అత్యవసర పరిస్థితి అని చెప్పి మూడు రకాలు ఉంటాయి. ఆ మూడు రకాలు ఏ విధంగా విధిస్తారో ఈరోజు మనం ఈ క్లాస్లో చర్చించుకుంటూ ఉన్నాము. జాగ్రత్తగా పరిశీలించండి మిత్రులారా. చూడండి, ఒక్కసారి చూడండి, మొట్టమొదట జాతీయ అత్యవసర పరిస్థితి సంబంధించి రాష్ట్రపతి ఏ విధంగా వినియోగిస్తాడో అధికారాన్ని, ఆ పరిస్థితిని ఏ విధంగా చేస్తాడనేటువంటిది ఏ ఆర్టికల్లో తెలియజేస్తారంటే భారత రాజ్యాంగంలో 352 ఆర్టికలు జాతీయ అత్యవసర పరిస్థితికి సంబంధించిన అంశాన్ని తెలియజేస్తుంది. మనకు బిట్టి ఏ విధంగా అడగడానికి అవకాశం ఉంటుందంటే జాతీయ అత్యవసర సంబంధించిన ఆర్టికలు ఈ కింది వాటిలో ఏమిటని ఇచ్చి 352, 356, 360 పై ఏది కాదు ఇలా బిట్లు అడుగుతూ ఉంటాడు. కాబట్టి జాతీయ అత్యవసర పరిస్థితి ఏ ఆర్టికల్ తెలియజేస్తుంది అంటే 352 ఆర్టికల్ తెలియజేస్తున్న విషయాన్ని మీరు గమనించాలి ఫ్రెండ్స్. ఓకేనా? అయితే ఇది విధించే సందర్భాలు, ఏది విధించే సందర్భాలు, జాతీయ అత్యవసర పరిస్థితి విధించే సందర్భాలు మూడు రకాలు ఉంటాయి. దేశంలో ఒక దేశానికి మరో దేశానికి యుద్ధం వచ్చిన సందర్భాల్లో దీన్ని వినియోగించవచ్చు. అంటే మనకు కావచ్చు, పాకిస్తాన్కి కావచ్చు, మనకు కావచ్చు, చైనా కావచ్చు, ఏదైనా కానీ ఒక దేశంతో యుద్ధం వచ్చే సందర్భంలో భారత రాష్ట్రపతి జాతీయ అత్యవసర పరిస్థితి విధించడానికి అవకాశం ఉంటుందనే విషయాన్ని మీరు గమనించాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ రెండోది ఏమిటంటే విదేశాల దాడి. ఏదైనా ఒక విదేశ దాడి మన దేశం మీద చేసినప్పుడు ఆ దేశానికి సంబంధించిన అంటే ఈ సందర్భంలో ఏ అత్యవసర పరిస్థితి విధించడానికి అవకాశం ఉంటుందంటే జాతీయ అత్యవసర పరిస్థితి విధించడానికి అవకాశం ఉంటుందనే విషయాన్ని మీరు గమనించాలి ఫ్రెండ్స్. మూడోది ఏమిటంటే సాయుధ తిరుగుబాటు, అంటే సైనిక తిరుగుబాటు. ఇది ఒక రకంగా చెప్పాలంటే మన అంతర్గతంగా వచ్చే తిరుగుబాటుని ఏమంటారంటే సాయుధ తిరుగుబాటు, సిపాయిల తిరుగుబాటు ఇలాంటివి మొత్తం కూడా సాయుధ తిరుగుబాటు సంబంధించిన చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ మూడు అత్యవసర పరిస్థితుల్లో అంటే ఏ పరిస్థితుల్లో అంటే యుద్ధం వచ్చిన విదేశాల దాడి సందర్భంలో, సాయుధ తిరుగుబాటు సందర్భంలో, ఈ మూడు సందర్భాలు అంతర్గత కల్లోలము అంటారన్నమాట. ఈ మూడు సందర్భాల్లో జాతీయ అత్యవసర పరిస్థితి విధించడానికి అవకాశం ఉంటుందనే విషయాన్ని మీరు గమనించాలి ఫ్రెండ్స్. ఈ మూడు సందర్భాలు వచ్చినప్పుడు అంటే అంత ముందు రోజుల్లో ఏ విధంగా ఉండేదంటే రాష్ట్రపతి అత్యవసర అంటే ఈ జాతీయ అత్యవసర పరిస్థితిని విధించడానికి అవకాశం ఉండేది. తర్వాత కాలంలో ఏం చేశారంటే 1948వ రాజ్యాంగ సవరణ ద్వారా ఏం చేశారంటే ఈ జాతీయ అత్యవసర పరిస్థితి సంబంధించి అంతకుముందు రాష్ట్రపతే విధించకూడదు, ఇక్కడ భారత ప్రధానమంత్రి ఆధ్వర్యంలోనే మంత్రిమండలి యొక్క సలహాను తీసుకొని ఈ జాతీయ అత్యవసర పరిస్థితిని ప్రకటించాలని చెప్పి అప్పుడు ప్రభుత్వం మొరార్జీ దేశాయ్ ప్రభుత్వం అనేటువంటిది ఆదేశించడం జరిగింది. ఎందుకంటే అంతకుముందు సందర్భంలో ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్న సందర్భంలో 1975వ సంవత్సరంలో ఆమె ఏం చేసింది అంటే ఆమె జూన్ 25వ తేదీన జాతీయ అత్యవసర పరిస్థితిని ప్రకటించింది అన్నమాట. ఇలాంటి సందర్భాలు జరగకుండా పార్లమెంట్ యొక్క ఆమోదం ఖచ్చితంగా ఉండాలి, అలాగే భారత ప్రధానమంత్రి ఆధ్వర్యంలో మంత్రిమండలి యొక్క ఆమోదం ఖచ్చితంగా ఉండాలి, వాళ్ళ యొక్క సూచన మేరకే ముందుకు పోవాలని చెప్పి 1978వ సంవత్సరంలో ఏం చేస్తారు, ఇప్పుడు 1978వ సంవత్సరంలో 44వ రాజ్యాంగ సవరణ ద్వారా ఏం చేశారంటే ఖచ్చితంగా ప్రధానమంత్రి ఆధ్వర్యంలోని మంత్రిమండలి యొక్క సలహా తీసుకోవాలని చెప్పి తర్వాత తెలియజేయడం జరిగిందనే విషయాన్ని మీరు గమనించాలి ఫ్రెండ్స్. ఓకేనా? అయితే ఇది ఈ జాతీయ అత్యవసర పరిస్థితిని విధించాలంటే పార్లమెంట్లో ఎన్ని రోజుల్లో ఆమోదం
ఆమోదించాలి అంటే నెల రోజుల్లోపు ఆమోదించాలా? ఇన్ని రోజుల్లోపు ఆమోదించాలి, నెల రోజుల్లోపు ఆమోదించాలా? మనకు రెండు సభలు ఉంటాయి, ఒకటి లోక్సభ, రెండు రాజ్యసభ. లోక్సభ రాజ్యసభ రెండిట్లోనూ నెల రోజుల్లోపు దీనికి సంబంధించిన ప్రతిపాదన పెట్టేస్తే, అప్పుడు ఆమోదిస్తేనే ఈ జాతీయ అత్యవసర పరిస్థితి అనేటువంటి అమల్లోకి రావడం జరుగుతుంది. అది కానీ ఆమోదించకపోతే ఈ జాతీయ అత్యవసర పరిస్థితి అనేటువంటిది ఆటోమేటిక్గా ఉపసంహరించబడుతుంది అనే విషయాన్ని మీరు గమనించాలి ఫ్రెండ్స్. ఎన్ని రోజుల్లోపు ఆమోదించబడాలా, నెల రోజుల్లోపు. ప్రతి విషయం కూడా బిట్టులాగా ఉండడానికి అవకాశం ఉంటుందనే విషయాన్ని మీరు గమనించాలి ఫ్రెండ్స్. నెక్స్ట్, దీనికి మెజారిటీ ఎంత అంటే 2/3 వంతు మెజారిటీతో ఆమోదించాలా. 2/3 వంతు మెజారిటీతో ఇన్ని రోజుల్లోపు, ఒక నెలలోపు ఆమోదించాలా? ఎంతమంది ఆమోదించాలంటే 2/3 వంతు మెజారిటీతో ఆమోదిస్తేనే అది జాతీయ అత్యవసర పరిస్థితి విధించాలంటే పార్లమెంట్లో ఉభయ సభలు, లోక్సభ కావచ్చు రాజ్యసభ కావచ్చు, రెండు సభల్లోనూ 2/3 వంతు మెజారిటీతో ఆమోదిస్తేనే ఇది అమల్లోకి వస్తుందనే విషయాన్ని మీరు గమనించాలి ఫ్రెండ్స్. అయితే జాతీయ అత్యవసర పరిస్థితి అనేటువంటిది అమలు కాలం ఎలా ఉంటుందంటే, మొట్టమొదటి జాతీయ అత్యవసర పరిస్థితి 6 నెలల కాలానికి విధించడం జరుగుతుంది. 6 నెలల కాలానికి విధించడం జరుగుతుంది. తర్వాత మళ్ళీ ఒకవేళ కానీ పరిస్థితులు కానీ సర్దుమనకపోతే మళ్ళీ 6 నెలలు పొడిగించవచ్చు. మళ్ళీ 8 నెలలు, మళ్ళీ 6 నెలలు, మళ్ళీ 8 నెలలు అంటే 6 నెలలు, మళ్ళీ 6 నెలలు, ఇలా అంటే అనిశ్చితి తొలగించేంత వరకు కూడా జాతీయ అత్యవసర పరిస్థితికి ఇంత గరిష్ట కాల పరిమితి అనేటువంటిది ఉండదు. అనిశ్చితం 6 నెలలు పొడిగించుకుంటూ పోతూ ఉంటామనే విషయాన్ని మీరు గమనించాలి. ఆ పరిస్థితి సద్దుమరిగేదాకా కూడా ఆ జాతీయ అత్యవసర పరిస్థితి అమల్లో ఉంటుందనే విషయాన్ని గమనించాలి ఫ్రెండ్స్. ఓకేనా? అయితే ఈ జాతీయ అత్యవసర పరిస్థితి వచ్చినప్పుడు మీరు గమనించాల్సిన ఒక విషయం ఏమిటంటే, ఇక్కడ అంతకుముందు సమైక్య ప్రభుత్వం అనేటువంటిది ఉండేది, సమైక్య అని చెప్పి ఒకటి ఉండేది. ఆ సమైక్య అనేటువంటిది ఇప్పుడు ఉండదు. అంటే అంతకుముందు కేంద్ర రాష్ట్రాల మధ్య అధికారాల పంపిణీ జరుగుతుంది. అయితే ఎప్పుడైతే జాతీయ అత్యవసర పరిస్థితి ప్రకటించడం జరుగుతుందో, ఆ జాతీయ అత్యవసర పరిస్థితి ప్రకటించిన కాలంలో మొత్తం కూడా కేంద్రానికి అధికారాలు ఉంటాయని విషయాన్ని మీరు గమనించాలి ఫ్రెండ్స్. అయితే 2 హక్కులు మాత్రం ఎక్కడికి పోవు. అవి ఏమిటంటే 20వ ఆర్టికల్, 21వ ఆర్టికల్, ఆర్టికల్ 20, ఆర్టికల్ 21 అనమాట. ఆర్టికల్ 20, 21 ఈ రెండు కానీ రద్దు కావు, జీవించే హక్కు అనేటువంటిది దోషిగా పరిగణించరాదని చెప్పి 2 హక్కులు రద్దు కావు, అన్ని హక్కులు రద్దు అవుతాయి. కాబట్టి ఆ జాతీయ అత్యవసర పరిస్థితి కాలంలో అన్నీ కూడా కేంద్రానికి అధికారం ఉంటాయనే విషయాన్ని మీరు గమనించాలని మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. అయితే ఇప్పటివరకు భారతదేశంలో జాతీయ అత్యవసర పరిస్థితి ఎన్ని సందర్భాల్లో వచ్చిందంటే, మొత్తం 4 సందర్భాల్లో వచ్చిందనే విషయాన్ని మీరు గమనించాలి ఫ్రెండ్స్. ఆ 4 సందర్భాలు ఏమిటంటే, 1962వ సంవత్సరంలో భారతదేశానికి చైనా దేశానికి యుద్ధం అనేటువంటిది వస్తుంది. అంటే చైనా దేశం వాళ్ళు ఏం చేస్తారంటే దురాక్రమణకు పాల్పడతారు. అలాంటి సందర్భాల్లో మొత్తం జాతీయ అత్యవసర పరిస్థితిని అప్పుడు రాష్ట్రపతిగా ఉన్నటువంటి ఎవరైనా సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు జాతీయ అత్యవసర పరిస్థితిని విధించడం జరిగిందనే విషయాన్ని మీరు గమనించాలి. 1962 కాలంలో మన రాష్ట్రపతిగా వ్యవహరించిన వ్యక్తి అంటే సర్వేపల్లి రాధాకృష్ణను. ఆయన కాలంలో జాతీయ అత్యవసర పరిస్థితిని మొట్టమొదటిసారిగా విధించడం జరిగిందనే విషయాన్ని గమనించాలా. 2వ సందర్భం ఎప్పుడు వచ్చిందంటే, 1965వ సంవత్సరంలో భారతదేశానికి పాకిస్తాన్ దేశానికి యుద్ధం అనేటువంటిది వస్తుంది, లాల్ బహదూర్ శాస్త్రి ప్రధానమంత్రి కాలంలో. అప్పుడు ఆ రాష్ట్రపతిగా ఉన్నటువంటి వ్యక్తి కూడా ఎవరంటే సర్వేపల్లి రాధాకృష్ణను. అతని కాలంలో ఒకసారి మళ్ళీ జాతీయ అత్యవసర పరిస్థితిని విధించడం జరిగింది. అది 2వ సందర్భం మాత్రం గుర్తుపెట్టుకోండి. అంటే యుద్ధం వచ్చేసింది ఇతర దేశానికి మన దేశానికి అనమాట. 3వ సందర్భం ఎప్పుడంటే, 1971వ సంవత్సరంలో బంగ్లాదేశ్ను దురాక్రమణకి పాకిస్తాన్ చేస్తుందన్నమాట. అప్పుడు బంగ్లాదేశ్ మన యొక్క సహాయాన్ని కోరుకుంటారు. ఆ సహాయం తీర్చడం కోసం భారతదేశం మళ్ళీ ఏం చేస్తుందంటే పాకిస్తాన్ మీద యుద్ధం చేస్తుంది. ఆ సందర్భంలో కూడా మళ్ళీ ఏం జరుగుతుంది అంటే జాతీయ అత్యవసర పరిస్థితిని విధించడం జరుగుతుందనే విషయాన్ని గమనించాలి. అప్పుడు ఆ సందర్భంలో రాష్ట్రపతిగా వ్యవహరిస్తున్న వ్యక్తి ఎవరంటే భారతదేశానికి వివి గిరి కాలంలో జాతీయ అత్యవసర పరిస్థితిని విధించడం జరిగిందనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. 4వ సందర్భం ఎప్పుడంటే, 1975వ సంవత్సరంలో మన దేశంలో అంతర్గత కల్లోలం అనేటువంటి రావడం జరుగుతుంది. ఆ అంతర్గత కల్లోలం వచ్చినప్పుడు అప్పుడు ప్రధానమంత్రిగా ఉన్నటువంటి శ్రీమతి ఇందిరాగాంధీ గారు జాతీయ అత్యవసర పరిస్థితిని 1975వ సంవత్సరంలో జూన్ 25వ తేదీన విధించడం జరుగుతుంది. అది ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుందంటే జూన్ 26వ తేదీ నుంచి అమల్లోకి రావడం జరుగుతుంది. ఆ సందర్భంలో అప్పుడు రాష్ట్రపతిగా ఉన్నటువంటి వ్యక్తి ఎవరంటే ప్రకృతిన్ అహ్మద్. ఆయన కాలంలో ఒకసారి జాతీయ అత్యవసర పరిస్థితిని విధించడం జరిగిందనే విషయాన్ని గుర్తుంచుకోండి. అంటే మొత్తానికి భారతదేశంలో జాతీయ అత్యవసర పరిస్థితి ఇప్పటివరకు ఎన్నిసార్లు వచ్చిందంటే మొత్తం 4 సందర్భాల్లో వచ్చిందనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. 1962వ సంవత్సరంలో చైనాతో యుద్ధం సందర్భంలో, 1965వ సంవత్సరంలో పాకిస్తాన్ యుద్ధం సందర్భంలో, 1977వ సంవత్సరంలో బంగ్లాదేశ్ విమోచనం సందర్భంగా పాకిస్తాన్కి తో యుద్ధం సందర్భంగా, లాస్ట్ అండ్ ఫైనల్ 1975లో అంతర్గతంగా మన దేశంలో వచ్చిన సందర్భంగా 4 సందర్భాల్లో జాతీయ అత్యవసర పరిస్థితి వచ్చిందనే విషయాన్ని గమనించాలి. అయితే జాతీయ అత్యవసర పరిస్థితి వచ్చిన సందర్భంలో దాన్ని మళ్ళీ తొలగించాలంటే
దాన్ని మళ్ళీ తొలగించాలంటే సాధారణ విద్యార్థితో దాన్ని ఆమోదించి దాన్ని ఉపసంహరించుకోవడానికి అవకాశం ఉంటుందనే విషయాన్ని మీరు గమనించాలి ఫ్రెండ్స్. అది జాతీయ అత్యవసర పరిస్థితి సంబంధించింది. అయితే ఈ జాతీయ అత్యవసర పరిస్థితి సంబంధించి దానికి అంబేద్కర్ ఒక వ్యాఖ్యానం చేశారు. దాన్ని ఏమంటారంటే, దీన్ని విధించేటప్పుడు దేశం ఏకకేంద్ర రాజ్యంగా మారుతుందని చెప్పి మన రాజ్యాంగ సృష్టికర్త అయినటువంటి అంబేద్కర్ చెప్పడం జరిగిందనమాట. అంటే జాతీయ అత్యవసర పరిస్థితి వచ్చినప్పుడు సమాఖ్య ప్రభుత్వం ఉండదు, ఏకకేంద్రమే మొత్తం అధికారాలకి కేంద్రానికే ఉంటాయని చెప్పిన వ్యక్తి ఎవరంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఇది జాతీయ అత్యవసర పరిస్థితికి సంబంధించిన వ్యవహారం. ఎన్ని ఆర్టికల్? ఆర్టికల్ 352 ఆర్టికల్ ప్రకారము జాతీయ అత్యవసర పరిస్థితిని విధించడం జరుగుతుందనే విషయాన్ని మీరు గమనించాలి ఫ్రెండ్స్. రెండోది ఏమిటంటే రాజ్యాంగ అత్యవసర పరిస్థితి. దీన్ని ఏమంటారంటే రాష్ట్రపతి పాలన అంటారు. దీన్ని ఏ విధంగా అనడానికి అవకాశం ఉంటుందంటే రాష్ట్రపతి పాలన అనడానికి అవకాశం ఉంటుంది. ఇది ఏ ఆర్టికల్లో పొందుపరచడం జరిగిందంటే ఆర్టికల్ 356 ప్రకారము దీన్ని పొందుపరచడం జరిగిందనే విషయాన్ని గమనించాలి. అయితే రాష్ట్రపతి పాలన ఒక దేశంలో ఏ విధంగా విధించాలి, ఏ సందర్భంలో విధించాలి రాష్ట్రపతి అని చెప్పి గుర్తుపెట్టుకుంటే ఒకసారి చూసుకుంటే మనం ఏ విధంగా అంటే రాజ్యాంగబద్ధంగా పాలన కొనసాగలేనప్పుడు. అంటే మన భారతదేశంలో మొత్తం 29 రాష్ట్రాలు ఉన్నాయి. 29 రాష్ట్రాల్లో ఏదో ఒక రాష్ట్రంలో రాజ్యాంగబద్ధంగా పరిపాలన కొనసాగలేకపోతే అక్కడ ఖచ్చితంగా రాష్ట్ర గవర్నర్ నుంచి ఒక నివేదిక తెప్పించుకొని భారత రాష్ట్రపతి ఏం చేయడానికి అవకాశం ఉంటుందంటే రాష్ట్రపతి పాలన విధించడానికి అవకాశం ఉంటుంది. ఆ రాష్ట్రపతి పాలన విధించాలంటే మొట్టమొదట పార్లమెంట్ అనేటువంటిది ఆమోదించాలనే విషయాన్ని మీరు గమనించాలి ఫ్రెండ్స్. ఓకేనా? అంటే అక్కడ ఏ సందర్భంలో రాజ్యాంగబద్ధంగా పరిపాలన కొనసాగలేని సందర్భంలో అక్కడ రాష్ట్రపతి పాలన విధించడానికి అవకాశం ఉంటుంది. అలాగే అక్కడ రాజకీయ సంక్షోభం వచ్చినప్పుడు ఒక పార్టీకి అంటే ఒకే పార్టీలో అంతర్గత కలహాలు వచ్చి రావడం వలన సరైన మెజార్టీ లేక సందర్భంలో, అలాగే రాజకీయ సంక్షోభంలో ఎవరు కూడా పరిపాలించడంలో పరిపాలన అస్థిరంగా ఉన్న సందర్భంలో, ఆ రాజకీయ సంక్షోభం ఆ సందర్భంలో కూడా మన భారతదేశంలో ఏ రాష్ట్రంలోనైనా రాష్ట్రపతి పాలన విధించడానికి అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాలి ఫ్రెండ్స్. అంటే రాజకీయ సంక్షోభం కారణంలో ఆ సందర్భంలోనూ, అలాగే కేంద్ర ఆదేశాలు రాష్ట్రాలు పాటించినప్పుడు, అంటే కేంద్రం ఏదైనా ఒక విషయం చెప్తున్నప్పుడు రాష్ట్రాలు కేంద్ర చేయకుండా వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తూ ఉన్న సందర్భంలో కేంద్రం ఒక్కోసారి పార్లమెంటు సమావేశంలో లోక్సభ కావచ్చు రాజ్యసభ కావచ్చు రెండు సమావేశమై మెజారిటీతో ఆ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించడానికి అవకాశం ఉంటుందనే విషయాన్ని మీరు గమనించాలి ఫ్రెండ్స్. నాలుగో సందర్భం ఏమిటంటే ఒక దేశంలో లౌకిక స్ఫూర్తి. లౌకిక అంటే తెలుసు కదా, మత ప్రమేయం లేని అని అర్థం. లౌకిక అంటే అర్థం ఏంది? మత ప్రమేయము. ఆ లౌకిక స్ఫూర్తికి కానీ భంగం కలిగింది అనుకోండి, విరుద్ధంగా ప్రవర్తించారనుకోండి, అంటే ఏదో ఒక మతానికి కానీ ఏదో కులానికి కానీ ప్రయారిటీ ఇస్తున్న సందర్భంలో డైరెక్ట్ పార్లమెంటే దీని మీద చర్య తీసుకుని రాష్ట్రపతి ఆధీనంలో, అంటే రాష్ట్రపతి ఏం చేస్తారంటే అక్కడ రాష్ట్రపతి పాలన విధించడానికి అవకాశం ఉంటుంది, దాన్ని పార్లమెంట్లో చర్య తీసుకోవడానికి అవకాశం ఉంటుందని అంశాన్ని మీరు తెలుసుకోవాలి. నాలుగు సందర్భాల్లో మనకు రాష్ట్రపతి పాలన వస్తుంది. రాజ్యాంగబద్ధంగా పాలన కొనసాగనప్పుడు, రాజకీయ సంక్షోభం కారణంగా కేంద్ర ఆదేశాలు రాష్ట్రాలు పాటించినప్పుడు, అలాగే లౌకిక స్ఫూర్తికి భంగం వాటిల్లిన సందర్భాల్లో ఆ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించడానికి అవకాశం ఉంటుందనే విషయాన్ని మీరు గమనించాలి ఫ్రెండ్స్. అయితే రాష్ట్రపతి పాలన ఎన్ని నెలలలోపు ఆమోదించాలంటే 2 నెలలలోపు ఆమోదించాలా. 2 నెలలలోపు ఏ సభలు ఆమోదించాలా? లోక్సభ మరియు రాజ్యసభ రెండు సభలు కూడా 2 నెలలలోపు ఆమోదించాలా. అయితే ఇక్కడ ఆమోదించే విషయంలో ఎలా ఉండాలంటే సాధారణ మెజార్టీతో మాత్రమే ఆమోదిస్తే సరిపోతుంది. 2/3 మెజార్టీ అవసరం లేదు. ఇక్కడ సాధారణ మెజార్టీ వస్తే 1/2 మెజార్టీ అని వచ్చేస్తే ఆటోమేటిక్గా ఆ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించడానికి అవకాశం ఉంటుందనే విషయాన్ని మీరు గమనించాలి ఫ్రెండ్స్. అయితే రాష్ట్రపతి పాలన ఎన్ని నెలలు ఉండడానికి అవకాశం ఉంటుంది అంటే 6 నెలలు. మొట్టమొదట ఆ రాష్ట్రంలో అంటే అస్థిర ప్రభుత్వం అనేటువంటిది ఉండడం వల్ల, రాజకీయ సంక్షోభం ఉండడం వల్ల మొట్టమొదట 6 నెలల కాలానికి రాష్ట్రపతి పాలన విధించడానికి అవకాశం ఉంటుంది. మళ్ళీ కానీ అక్కడ మా సమస్య అనేటువంటిది పరిష్కారం కాకపోతే మళ్ళీ 6 నెలలు పొడిగించుకోవచ్చు. ఇలా 6 నెలలు పొడిగించుకుంటూ గరిష్టంగా 8 సంవత్సరాలు ఉండడానికి అవకాశం ఉంటుంది అంటే 3 సంవత్సరాలు ఉండడానికి అవకాశం ఉంటుందనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలా. అంటే కనిష్టం 3 నెలలు, గరిష్టము 3 సంవత్సరాలు, అంటే కనిష్టం 6 నెలలు, గరిష్టము 3 సంవత్సరాలు ఈ రాష్ట్రపతి పాలన ఉండడానికి అవకాశం ఉంటుందని విషయాన్ని మీరు గమనించాలి ఫ్రెండ్స్. ఓకేనా? ఇది దానికి సంబంధించింది. అయితే పంజాబ్ రాష్ట్రంలో ఏం చేశారంటే 64, 67, 68 రాజ్యాంగ సవరణల ద్వారా పంజాబ్ రాష్ట్రంలో ఏం చేశారంటే 4 సంవత్సరాల కంటే ఎక్కువ కూడా రాష్ట్రపతి పాలన విధించారనే విషయాన్ని ఈ సందర్భంగా మీరు గుర్తుపెట్టుకోవాలా. మనం ఏమనుకుంటూ ఉంటాము, 6 నెలలు కనిష్టం అని చెప్పి 3 సంవత్సరాలు గరిష్టం అని చెప్పి అనుకుంటూ ఉంటాము. కానీ పంజాబ్లో మాత్రం ఏం చేస్తూ ఉంటారంటే మొత్తము 4 సంవత్సరాల పైన కూడా ఈ ఆర్టికల్ ప్రకారము ఎక్కువగా విధిస్తుంటారు. ఎక్కువ కాల పరిమితితో 4 సంవత్సరాల పైన ఎక్కువగా విధించింది ఎక్కడంటే పంజాబ్ రాష్ట్రంలోనే విషయాన్ని మీరు గమనించాలి ఫ్రెండ్స్. ఓకేనా? అయితే ఇప్పటివరకు మనకి
ఎన్నిసార్లు విధించారంటే 128 పైన 128 సందర్భాల్లో మనకి రాష్ట్రపతి పాలన విధించారనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అయితే రాష్ట్రపతి పాలన ఎక్కువసార్లు విధించిన రాష్ట్రం ఏమిటంటే మణిపూర్ రాష్ట్రంలో ఎక్కువసార్లు విధించారనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలా. ఎక్కువసార్లు ఎక్కడ విధించారు? మణిపూర్లో విధించారు. అలాగే ఎక్కువ సంవత్సరాలు ఎక్కువ కాల పరిమితి విధించింది ఎక్కడంటే పంజాబ్ రాష్ట్రంలో ఎక్కువ కాల పరిమితితో రాష్ట్రపతి పాలన విధించారు. తక్కువ కాల పరిమితితో విధించిన రాష్ట్రం ఏంటంటే రాజస్థాన్ అనే రాష్ట్రాన్ని గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఇది రాష్ట్రపతి పాలన సంబంధించింది. అయితే ఈయన ఏమన్నాడంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దీనికి ఒక వ్యాఖ్యానం చేశాడు. ఆర్టికల్ 356 అంటే మృతపత్రం వంటిది అని చెప్పారు. మృత పత్రం లాంటిదే ఈ రాష్ట్రపతి పాలన అని చెప్పింది. ఏమిటంటే మృతము అంటే శవం లాంటిది అనమాట. ఆ మృతపత్రం లాంటిదే ఈ రాష్ట్రపతి పాలన అని చెప్పిన మహానుభావులు ఎవరంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇది రాష్ట్రపతి పాలనకు సంబంధించిన వ్యవహారం. అలాగే ఈ రాష్ట్రపతి పాలన తొలగించాలంటే మళ్ళీ సాధారణ మెజార్టీతో లోక్సభ కావచ్చు, రాజ్యసభ కావచ్చు, మొత్తం అంటే సాధారణ మెజార్టీ అంటే 1/10 ఆమోదంతో మొట్టమొదట ఒక పత్రం కానీ ఇచ్చేస్తే, లోక్సభ స్పీకర్ కానీ 14 రోజుల ముందు కానీ సమర్పిస్తే అత్యవసర పరిస్థితి ఏదైనా కావచ్చు సాధారణ మెజార్టీతో చేసినట్టయితే ఆటోమేటిక్గా అక్కడ రాష్ట్రపతి పాలన తొలగిపోవడానికి అవకాశం ఉంటుందనే విషయాన్ని గుర్తుంచుకోండి. 1/200 మెజార్టీతో దాన్ని వీగిపోతే ఆటోమేటిక్గా రాష్ట్రపతి పాలన ఆ రాష్ట్రంలో తొలగిపోతుందనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. అది రాష్ట్రపతి పాలన సంబంధించింది, 356 ఆర్టికల్ సంబంధించింది, రాజ్యాంగ అత్యవసర పరిస్థితి సంబంధించిన విషయంగా మీరు తెలుసుకోవాలా. ఇంకా లాస్ట్ ఫైనల్ ఏమిటంటే ఆర్థిక అత్యవసర పరిస్థితి. ఈ ఆర్థిక అత్యవసర పరిస్థితి సంబంధించిన ఆర్టికల్ ఏమిటంటే ఆర్టికల్ 368 ఆర్థిక అత్యవసర పరిస్థితికి సంబంధించిన అంశాన్ని ప్రస్తావిస్తుందనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలా. ఓకేనా? ఆర్టికల్స్ మాత్రం చాలా ఇంపార్టెంట్. ఓకేనా? నెక్స్ట్ ఈ ఆర్థిక అత్యవసర పరిస్థితి ఎందుకు విధిస్తారంటే ఒక దేశంలో, ఒక రాష్ట్రంలో కానీ ఒక దేశంలో కానీ అంటే ఒక మొత్తం భారతదేశం మొత్తం మీద కానీ ఆర్థికంగా సంక్షోభంలో ఉన్న కారణంగా, ఆర్థిక సంక్షోభం అంటే ఆర్థిక మాంద్యం కావచ్చు, అలాగే ఆర్థిక మాంద్యంతో పాటు ద్రవ్యోల్బణం కావచ్చు, ఇలాంటి ఎక్కువగా ఉన్న సందర్భంలో ఆర్థిక సంక్షోభ పరిస్థితుల్లో ఆటోమేటిక్గా అక్కడ ఏ పరిస్థితిని విధించడానికి అవకాశం ఉంటుంది, భారత రాష్ట్రపతి ఆర్థిక అత్యవసర పరిస్థితిని విధించడానికి అవకాశం ఉంటుందనే విషయాన్ని మీరు గమనించాలి ఫ్రెండ్స్. అయితే ఆర్థిక అత్యవసర పరిస్థితికి సంబంధించిన అంశాన్ని కూడా 2 నెలలలోపు భారత అంటే 2 సభలు ఉంటాయి పార్లమెంట్లో, లోక్సభ రాజ్యసభ రెండింటిలో కూడా 2 నెలలలోపు అక్కడ ఆమోదిస్తే ఆటోమేటిక్గా అక్కడ ఆర్థిక అత్యవసర పరిస్థితి రావడానికి అవకాశం ఉంటుందనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అయితే ఈ ఆర్థిక అత్యవసర పరిస్థితిని ప్రకటించడానికి మెజారిటీ ఎంత ఉండాలంటే సాధారణ మెజారిటీ ఉంటే సరిపోతుంది, 1/2 సాధారణ మెజార్టీతో సభ్యుల యొక్క ఆమోదంతో అక్కడ ఆర్థిక అత్యవసర పరిస్థితిని ప్రకటించడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ ఆర్థిక అత్యవసర పరిస్థితిని ఎంత గరిష్ట కాలం ఉంటుంది, ఎంత కనిష్ట కాలం ఉంటుందని చెప్పడానికి అవకాశం లేదు. ఆ పరిస్థితి సద్దుమరిగేంత వరకు కూడా అనిశ్చితం అనమాట. ఎంతకాలమైనా కానీ ఆర్థిక అత్యవసర పరిస్థితి ఉండడానికి అవకాశం ఉంటుందనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్. అది ఆర్థిక అత్యవసర పరిస్థితి సంబంధించింది. అయితే భారతదేశంలో ఇప్పటివరకు కూడా ఆర్థిక అత్యవసర పరిస్థితి ఎన్ని సందర్భాల్లో విధించారంటే ఇప్పటివరకు ఒక్కసారి కూడా ఆర్థిక అత్యవసర పరిస్థితిని విధించలేదనే విషయాన్ని మీరు గమనించాలి. అయితే అత్యవసర పరిస్థితి వచ్చిన సందర్భంలో సుప్రీంకోర్టు కానీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తుల యొక్క జీతభత్యాలను తగ్గించవచ్చు, అలాగే రాష్ట్రపతి ఇతర సిబ్బంది యొక్క జీతభత్యాలు కూడా తగ్గించడానికి అవకాశం ఉంటుందనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే వాళ్ళ యొక్క జీతభత్యాలు ఎప్పుడైనా పెంచవచ్చు కానీ ఎప్పుడు తగ్గించలేము. కానీ ఏ అత్యవసర పరిస్థితి వచ్చినప్పుడు తగ్గించడానికి అవకాశం ఉంటుంది? ఒక ఆర్థిక సంక్షోభం, ఆర్థిక అత్యవసర పరిస్థితి వచ్చిన సందర్భంలో పెద్ద పెద్ద ఉద్యోగస్తుల యొక్క జీతభత్యాలు మొత్తం కూడా భారత రాజ్యాంగం తగ్గించడానికి అవకాశం ఉంటుంది పార్లమెంట్ అనేటువంటిది మీరు గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్. అయితే ఈ ఆర్థిక అత్యవసర పరిస్థితి సంబంధించిందని అంబేద్కర్ ఒక వ్యాఖ్యాన రూపంలో తెలియజేశాడు. ఈ 360 అమెరికా ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి చేసిన నేషనల్ రికవరీ చట్టం వంటిదని చెప్పడం జరిగింది. నేషనల్ రికవరీ అంటే మళ్ళీ వెనక్కి అనమాట. రికవరీ చట్టం లాంటిది అమెరికాకు సంబంధించిన సంక్షోభాన్ని తొలగించడం కోసం అని చెప్పిన వ్యక్తి ఎవరంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అనే విషయాన్ని మీరు గమనించాలి. ఈ విధంగా మనము 3 అత్యవసర పరిస్థితుల గురించి తక్కువ కాలంలో నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటి జాతీయ అత్యవసర పరిస్థితి, 2వది రాజ్యాంగ అత్యవసర పరిస్థితి, 3 ఆర్థిక అత్యవసర పరిస్థితి, 352, 356, 360. ఖచ్చితంగా సింపుల్గా 1-2 సార్లు చూడండి, మనకి ఏ బిట్టు పోకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి. దీంతోపాటు మీకు మంచి మంచి సమాచారం వచ్చే కొన్ని బుక్స్లో గ్యాదర్ చేసి ఇంకా చదువుకోండి. మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవడానికి ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా భారత రాష్ట్రపతి యొక్క అత్యవసర అధికారాలు లేదా అసాధారణ అధికారాలు చాలా ఇంపార్టెంట్ అనే విషయాన్ని మీరు గుర్తించాలి ఫ్రెండ్స్. ప్రతి ఎగ్జామ్స్లో వస్తూ ఉంటాయి, గ్రూప్ 1 కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు, అలాగే మొన్న డిఎస్సి ఎగ్జామ్లో కూడా దీనికి సంబంధించిన బిట్టు వచ్చిందనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్. మొన్న డిఎస్సీలు ఏమడిగాయంటే ఆర్థిక అత్యవసర పరిస్థితి భారతదేశంలో ఇప్పటివరకు ఎన్నిసార్లు విధించారని అడిగాడు. అసలు ఇప్పటివరకు ఏది కూడా ఆర్థిక అత్యవసర పరిస్థితి భారతదేశంలో విధించడం లేదనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఓకేనా? అది మన వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.